చివరిసారిగా చంపలేము ఒకసారి ఒకని చంపాను ఎవరిని రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీని చంపిన శివరాసన్ తాను కదరా అప్ప అది నీకు నాకు తెలుసు కానీ దానికి తెలుసా రెడీ వన్ త్రీ టూ త్రీ రైట్ దీనికి మన తరగతి తెలియట్లేదు నేను బయటకు వెళ్ళి ఎవరు రాకుండా కాపలు కాస్తుంటాను నువ్వు కాల్చు ఇంకా తన్నే తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడతావు ఎలా ఆడు బాధపడుతుంది అది పోయినందుకు కదా దహనం చేసే ఛాన్స్ కూడా మనకి ఇవ్వకుండా తనే కాలిపోయిందని లైట్ తీసుకురా ఇంకా పోలే సవాల్ దొరికితే మనక నేను బాధపడేది అందుకు కాదురా మళ్ళీ చనిపోయిందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు రే టీవీలో అంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే టీవీ వాళ్ళు ఫీల్ అవుతారా మరే దేవుడు నీకు మేలే చేశాడురా వెంకటలక్ష్మి దగ్గర చేయటం కోసమే మల్లేశ్వరం దూరం చేశాడు అవునరా పాపం వెంకటలక్ష్మి పార్క్ లో పచ్చి బఠానీలు కూడా తినకుండా కట్ల కట్ల పచ్చిగడ్డి పీక్కుంటూ నీ కోసం ఎదురు చూస్తోందిరా మల్లేశ్వరం మర్చిపోతున్న వల్ల కాదు పోనీ తను గుర్తుంచుకునే వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోరా నువ్వు కాదన్నావు అనుకో వెంకటలక్ష్మి కూడా మంచిలో చూసి నీ కోణం నుంచో దూకి చచ్చిపోద్దే ఆ తర్వాత నీకు రెండు ఫోటోలు రెండు దండలు రెండు దీపారాధనలు రెండు కొబ్బరికాయలు బొక్క ఆలోచించుకుని పదరా రారా ప్లీజ్ రా కాదనకరా అది కాదురా నా మాట వినరా అదిగో గడ్డి పీకడం ఆపి నీకోసం ఎదురు చూస్తోంది ఎలా చీకేసిన ములకాళ్ళ ఇలా అయిపోయావేంటి ప్రేమ కాదల్ ప్యార్ లవ్ నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని పడి చస్తున్నావని నిజంగా నాకు సూరిబాబు చెప్పేంత వరకు తెలియదు ఒక ఆరు నెలల ముందు తెలుసుంటే నా జీవితం మరో రకంగా ఉండేది నాకిప్పుడు తెలిసింది నా మీద పెంచుకున్న ప్రేమని మరొకరికి పంచు అది కాదు సూరిబాబు నన్ను చెప్పని నేను పెళ్లికి ప్రేమకి అనర్హురాల్ని అదేంటి అదొక విషాద గాథ వింటానికి ఓపిక ఉందంటే చెప్తాను వచ్చే ముందు బూస్టాగ్ వచ్చాను పర్లే చెప్పు భువనేశ్వర్ వెళ్ళిన కొన్నాళ్ళకి నాన్నగారు మైన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు లక్షలు లక్షలు సంపాదించారు జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతోంది అమ్మ నాన్న పూరి గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు ఓ మై గాడ్ దాంతో ఒంటరిదానైన నాకు సాయంగా ఉంటావని అక్క బావ పిల్లలతో సహా వచ్చారు సరే అన్నాను ఒకరోజు రాత్రి లేచిపోయావా గుడ్ మార్నింగ్ బావా ఏంటిది ఏం జరిగింది ఏం లేదు పెళ్లి తర్వాత సాంప్రదాయంగా జరగాల్సిన కార్యం పెళ్లికి ముందే జరిగింది బావే కదమ్మా పర్వాలేదులే నీకు మొత్తం అందించి పని చేయమని ఐడియా ఇచ్చింది మీ అక్కే ఏం చేయమంటావు చెప్పు ఏం సంపాదించకుండా ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నాన్న నాకు పెళ్లి చేశాడు లక్షల ఆస్తి సంపాదించి అదంతా నీ పేరున పెట్టి నాకు అన్యాయం చేశాడు ఇంత పెద్ద ఆస్తి నీకున్నందుకు మరిన్ని లక్షలున్న భర్త నీకొస్తాడు అప్పుడు నువ్వు కోటీశ్వరరాలు అవుతావు మరి నేను చాలీ చాలని భర్త తెచ్చే జీతంతో మిడిల్ క్లాస్ మిస్సమ్లా బ్రతకాలి న్యాయమా చెప్పు అంటే ఏముంది నువ్వంటే నాకు మోసు ఈ ఆస్తి అంటే మీ అక్కకు మోసు ఈ రెండు మాకు కావాలంటే నువ్వు నా సొంతం కావాలి
డైరెక్ట్ గా అడిగితే నువ్వు నో అంటావు అందుకే ఇద్దరం కలిసి ఇలా చేశాం ఇప్పుడు నువ్వు చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకోవాలి మీరు మనుషులా పసలా పెదవాస్తి కోసం ఇంత నీచానికి దిగజారుతారా ఆస్తి కోసం ప్రాణాలే తీస్తున్నారు నేను మానంతోనే సరిపెట్టా అనవసరంగా అల్లరి చేయకు నాకేం పర్లేదు హ్యాపీగా జైల్లో ఉంటాను కానీ మీ అక్క పిల్లలు రోడ్డున పడతారు అలా నా అనుకున్న వాళ్ళే మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు దాంతో ఆస్తంతా వాళ్ళకి రాసి పారేసి జీవితం మీద విరక్తితో మాతాశ్రీ ఆశ్రమంలో సన్యాసం తీసుకుందామని ఇక్కడికి వచ్చాను బాధపడకు ఏం చేస్తాం భగవంతుడు నా నుదుట రాత అలా రాసి పెట్టాడు ఈ విషయాలన్నీ నాకు తెలియదు ఆ మల్లేశ్వరు చెప్పింది నిజం అనుకుని మల్లేశ్వరు ఎవరు నా లవరు లవరా అవును నువ్వు భువనేశ్వరు వెళ్ళిపోయాక నీకోసం ఎదురు చూస్తూ గడుపుతున్న నాకు మల్లేశ్వరుతో పరిచయమైంది ప్రేమ అంది తనకు నీ గురించి మొత్తం చెప్పా నీకు పెళ్ళైపోయిందండి ఇద్దరు పిల్లలు ఉన్నారని అబద్ధం చెప్పింది నిజం అనుకుని తొందరపడి మల్లేశ్వరిని ప్రేమించా పోన్లే అదృష్టవంతురాలు తన్నే చేసుకో బతుకుంటే చేసుకోవడానికి మొన్న ఈ మధ్యన యాక్సిడెంట్ తను చనిపోయింది ఐఎమ్ సారీ వెంకటలక్ష్మి నీకు అర్థమంతా తెలిసాక నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జాలితోనో సానుభూతితోనో కాదు ప్రేమతో ముత్తచ్చి బాబు నేను శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది జరిగిందట్లు నీ తప్పేమీ లేదు కాదనుకుంటా నా ప్రేమ నొప్పుకో నీకు జీవితాంతం నీ తోడుగా ఉంటాను ఇగో నువ్వు అడిగిన విసిడీలు థ్యాంక్ యూ సతీ బాబు సావు నా కోసం ఎంతో శ్రమదానం చేస్తున్నావు నీకు హ్యాండ్ ఇవ్వడానికి కూడా నాకు చేతులు రావడం లేదు కట్టేసినాయి కదా ఇన్నాళ్ళు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిపోదామా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది అనిపించదా మరి కాలుస కదపకుండా ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ సర్వీస్ సేవలు చేస్తుంటాని అది కాదు అచ్చుబాబు కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదని చెప్తున్నాను అంటే నేను నిన్ను బాగా మెయింటైన్ చేస్తున్నానా బాగా నీ మెయింటెనెన్స్ చూసాక ఆ అచ్చుబాబుని ఎందుకు ప్రేమించానా అని ఫీల్ అవుతున్నాను ఫస్ట్ డే నిన్ను ప్రేమించుంటే ఈ పాటికి మనకి ఫస్ట్ నైట్ కూడా అయిపోయేది అబే ఇప్పటికైనా ఏం పర్లేదు సెకండ్ టైం ప్రేమించుకో సెకండ్ నైట్ చేసుకుందాం చిన్న ప్రాబ్లం ఏంటి ఆ సూరిబాబు గారి పద్ధతి నాకేం నచ్చలేదు ఓయే నేను లేనప్పుడు ఏమైనా వచ్చి గీకాడా గీకితే ఓకే నోటికొచ్చినట్టు వాగాడు చెప్పినా నువ్వు నమ్మవు ఎంతైనా నీ ఫ్రెండ్ కదా ఎక్కడైనా ఫ్రెండ్ గాని ఫికర్ దగ్గర కాదమ్మా చెప్పు ఏమన్నాడు లాస్ట్ నైట్ నిన్ను లవ్ చేస్తున్నట్టు వాడికి చెప్పాను నన్ను లవ్ చేస్తే నాతో చెప్పాలి కానీ ఆడితో చెప్పడం ఏంటి వీక్ పాయింట్ అని చెప్పేసి ఉంటాడు ఒక్కసారి డైరెక్ట్ గా ఎలా చెప్పేస్తానమ్మా ఏ కరెక్టే సిగ్గుపడి ఉంటావే నీకు క్లోజ్ ఫ్రెండ్ కదా మ్యాటర్ పోస్ట్ చేస్తాడని తనకి చెప్పా ఏమన్నాడు ఆ సత్యబాబు గారిని చేసుకుని నువ్వేం సుఖపడవు కంచో నిండా తిని మంచో నిండా పడుకుంటాడు ఆ విషయంలో బాగా వీక్ అన్నాడు అది కూడా చెప్పాడా ఇంకో మాట కూడా చెప్పాడు నీ వీపు కూడా నువ్వు సరిగ్గా తోముకోలేవట దున్నపోతులా గోడకేసి రుద్దుకుంటావట ఇది కూడా చెప్పాడా అంటే నేను కడ్డర్లేసుకోనని కూడా చెప్పేసి ఉంటాడు బాగా డీటెయిల్ గా వెళ్ళాడు ఆడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు భోంచేసి పడుకో అమ్మో నేను పడుకోను పడుకుంటే నువ్వు కళ్ళకొచ్చి చిలిపిగా ససలాడుతున్నానా 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 ఏంటో కామన్ గా ఆడపిల్లంతా ఇదే మాట చెప్తుంటారు ఏం చేస్తున్నాను ఏంటో సతీ ఐ లవ్ యు అమ్మా వెంకటలక్ష్మి రేపు తెల్లవారుజామున 5 గంటలకి నీకు సన్యాసం ప్రసాదిస్తాను తలారా స్నానం చేసి బ్లూ చీర కట్టుకుని ప్రార్థనా మందిరంలోకి రా ఏమిటమ్మా ఆలోచిస్తున్నా ఏమీ లేదు మేడం ఏదో ఉంది భయపడకుండా చెప్పు అది నా కథ అంతా విని నా చిన్ననాటి స్నేహితుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు చింతామణి నువ్వేమన్నావు ఏం చెప్పలేదు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు బాగా ఆలోచించుకో ఆడపిల్లలు సన్యాసం తీసుకోవడం అంటే అది చందన బ్రదర్స్ లో చీర సెలెక్ట్ చేసుకోవడం అంత కష్టం ఆవేశంలో మొగుడి దగ్గర విడాకులైనా తీసుకోవచ్చు గాని సన్యాసం మాత్రం
ఆలోచించే తీసుకోవాలి. ఈ పాయింట్ తెలియకనే ఆవేశపడి డైవర్స్ సన్యాసం తీసుకుని ఇప్పుడు బాధపడుతున్నాను. కామేశ్వరి సారీ మేడం. సన్యాసం అంటే చాలా పవిత్రమైనది. ఉప్పు కారం తినకూడదు. కటిక నేల మీద పడుకోవాలి. ఒంటరిగా చింతామణి దైవాన్ని తలుచుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కోరికలని కంట్రోల్ చేసుకోవాలి. ఈ శిక్షలన్నీ ఎంత కష్టమో మిడ్ నైట్ మసాలా టైంలో కానీ అర్థం కాదు. రంగనాయకి ఆ కుర్రాడు నిన్ను అర్థం చేసుకుని ఆదరిస్తానంటే కాదనకుండా చేసుకోమ్మా. సుఖపడతావు.